ఇయర్ మీరు పీజీ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎట్లీస్ట్ ఒక ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్కి మేబీ కరోనా ఎఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్కి మాత్రం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏంటిదంటే మీకు ఒక 50% సిలబస్ చదివినా చాలు, గెట్ ఇన్ కావచ్చు అనమాట. అంటే ఏ ఈజీగా ఒక సెమిస్టర్ అనేది మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు డిగ్రీ ఎలా పాస్ అయ్యారు అన్న విషయం మీకు తెలిసిందే. సో క్లెవర్లు అరే సరే వదిలేద్దాం, వల్ల క్లెవర్ల సంగతి వదిలేసేసి మామూలు బిలో ఆవరేజ్ స్టూడెంట్ మంచి మార్కులు గెయిన్ చేసుకున్నారు అంటే దానికి రీజన్ క్వశ్చన్ పేపర్ అనేది. అంటే ఇన్ ద సెన్స్ మనకి సిలబస్లో 50% చదివితే మంచి, అంటే 100% పేపర్ రాసే కెపాసిటీ అనేది అక్కడ రావడం జరిగింది. అలా ఈజీగా డిగ్రీలో చాలామంది పాస్ అవ్వడం జరిగింది, మంచి పర్సంటేజ్లు కూడా రావడం జరిగింది. సో పీజీ ఇప్పుడు మీరు జాయిన్ అవ్వడం వల్ల కొంచెం ఎంతో కొంత కూడా ఇక్కడ కూడా బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంది. అనవసరంగా 1 ఇయర్ లాస్ట్ కాకండి, ఎందుకు అంటే ఆల్రెడీ 1 ఇయర్ లాస్ అయింది. ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇప్పటికీ మీరు సో ఫస్ట్ కంప్లీట్ అయ్యి సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ ఉండాల్సింది పీజీ వాళ్ళకి, బట్ ఇక్కడ 1 ఇయర్ ఆల్రెడీ లాస్ అయింది. మళ్ళీ 1 ఇయర్ కోసం మళ్ళీ వెయిట్ చేయకండి. సో వీలైనంతగా మీరు ఈ ఇయర్లో జాయిన్ అవ్వడానికే ప్రయత్నించండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను సిపి గెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో జాయిన్ అవుతా అనే హోప్స్ మాత్రం పెట్టుకోకండి. ఈ ఇయర్లోనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఐసెట్ నోటిఫికేషన్ వచ్చిందా? సో ఆల్రెడీ నిన్ననే మనకి ఐసెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ అప్లై చేయొచ్చా? సో టీఎస్పిఎస్సి వాళ్ళు మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్, పివి నరసింహారావు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, కాలేజీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. డిగ్రీ మీకు కంప్లీట్ అయ్యి ఉంటే మీరు ఆ నోటిఫికేషన్ టీఎస్పిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి వీల్లేదు. ఓన్లీ దాంట్లో అడిగింది ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ. ఓకేనా? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఆ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది.